గమనిక ఈ వీడియోలోని సంఘటనలకు విషయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు సెడిషన్ గురించి సెడిషన్ గురించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పిన వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు తర్వాత ఆయన న్యాయబద్ధంగా తీసుకున్నటువంటి న్యాయశాస్త్ర ప్రకారం తీసుకున్నటువంటి చర్యలు వచ్చిన తర్వాత దీనిపైన చాలా చర్చ జరగాల్సి ఉంది అయితే జరగకుండా చేస్తున్నారు ఇది ముఖ్యంగా సెడిషన్ అనేది ఎంతకాలం 1860 నుంచి సెడిషన్ ఉంది 1864 నుంచి కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి సెడిషన్ మీద వాళ్ళు మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు వ్యతిరేకంగా స్పందించినటువంటి సందర్భంలో ఇది వలస చట్టం దీన్ని ఇది ఏ రకంగా ముఖ్యంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా జీవించే హక్కుకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ దానికి అనుబంధమైనటువంటి ఉపా సవరణ చట్టం అనాలి దాన్ని యాక్చువల్గా ఉపా చట్టం 1867 నుంచి ఉంది వచ్చిన తర్వాత దీన్ని ముఖ్యంగా బెయిల్ అనేది లేకుండా ఎంతకాలమైనా పొడిగించవచ్చు దీన్ని సెడిషన్ అనేది ఉన్నంతసేపు ఈ ఉపా చట్టం దానికి అనుబంధంగా ఇంకా ఇలాంటివే చట్టాలు వచ్చే అవకాశం ఉంటాయి ముందు వచ్చినాయి మీసా వచ్చింది టాడా వచ్చింది కోటా వచ్చింది కోటా పోయిన తర్వాత ది బ్యాక్డోర్ మెథడ్స్లో తెచ్చినటువంటి చట్టం ఉపా అంటే మొదటి నుంచి ఉన్నదే దానికి సవరణ ద్వారా బీజేపీ ప్రభుత్వం చేసేటటువంటి ఒక ఎత్తుగడ ఏమిటంటే నేరుగా చట్టం తీసుకొచ్చినప్పుడు కోటా కోటా రద్దయిన తర్వాత వారికి బేస్ లేకుండా పోయింది వారు చేసేటటువంటి ఎత్తుగడ ఏమిటంటే అది వరకే ఉండే చట్టాలను సవరణ ద్వారా ఏ చట్టాలైతే ప్రజా వ్యతిరేకమైనటువంటివని ప్రజల నిరసనకు గురైన తర్వాత వాటిని తీసేయడం జరిగిందో అవన్నీ తిరిగి సవరణల ద్వారా అది వరకే ఉన్నటువంటి చట్టాల ద్వారా ప్రజల మీదకి మోపడం అనేది బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి ఒక కొత్త వరవడు చాలా ఇది రాజ్యాంగంలో సవరణల ద్వారా ఇదివరకే ఉన్నటువంటి సిటిజన్షిప్ యాక్ట్లో సవరణల ద్వారా తర్వాత ఇదివరకే ఉన్నటువంటి ప్రసిద్ధి ఇది ఈ చట్టం ఉపాధి చట్టాన్ని సవరణల ద్వారా ఏదైతే పోటాలో వారు దానికి ఇంకా తీవ్రమైనటువంటి ఇంకా ప్రమాదకరమైనటువంటి అంశాలతో ఉపా తీసుకొచ్చారు దీన్ని భారత స్వాతంత్రాన్ని ప్రేమించేటటువంటి ఏ వ్యక్తి కూడా వీటిని నిరసించాలి కాబట్టి ఈ చట్టం ఎప్పుడైతే మీసా ఎప్పుడైతే చెడ్డదని సుప్రీంకోర్టు చెడ్డదని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వచ్చాయో దానికి వ్యతిరేకంగా నిలబడ్డ వారు ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది మరొక వైపరీత్యం దీన్ని అందరూ ఖండించాల్సిందే ఈ సాధ్యమైనంత వరకు ఈ దేశద్రోహ చట్టాలు ఈ ప్రెస్ ఈ వాక్ స్వాతంత్రానికి వ్యతిరేకంగా వచ్చేటటువంటి చట్టాలు దేశానికి చాలా చేటు తెస్తాయండి తర్వాత స్వాతంత్ర ఫలానికి ప్రజలు ఇప్పటికే స్వాతంత్ర భారతదేశంలో స్వాతంత్ర ఫలిత ప్రజాస్వామ్య దేశం అంటున్నాం కానీ ప్రజాస్వామ్య దేశానికి చెందినటువంటి స్వాతంత్ర ఫలితాలు ప్రజలు ఈ రోజు కూడా అందుకోలేకుండానే ఉన్నారు కాబట్టి ఈ చట్టాల ద్వారా వాళ్ళని అందుకోకుండా చేస్తాయి గవర్నమెంట్లు ఈ గవర్నమెంట్లు ప్రధానంగా ఫాసిస్టు గవర్నమెంట్లు ఈ ఫాసిస్టు చట్టాలను తెస్తాయి కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిందని నేను వ్యక్తిగతంగా భావిస్తాను.